హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను సాయంత్రం మా బాబుకి పాప ఉన్నప్పుడు కేక్ చేస్తాను కదా, బాగున్నప్పుడు చేయలేదని చెప్పి పాప అంతా మొత్తం ఎక్కిచ్చేసింది అనమాట మా బాబుకి. అందుకని చెప్పి కాబట్టి మా బాబుకి అంతా చెప్పేసింది, ఇట్లా చేసింది మమ్మీ అని చెప్పి. అందుకని సర్లే ఇంకెందుకు వాడితో గొడవ, ఇంకా ఎప్పుడు ఉండడు కదా అని చెప్పి నేనైతే కేక్ ఎంత ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే చక్కెర మిక్సీలో వేసేసుకుంటున్నా. నాకు చాలా మాదిరి ఇట్లా కొలతలు పెట్టుకున్నా కూడా చాలా మందికి రావడంలా ఎట్లా నాకైతే వచ్చింది. చాలు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ చక్కెర అయితే మిక్సీ పట్టేసుకుంటున్నా. అయితే చక్కెర తీసేసుకుని దీంట్లో వేసేసుకున్న తర్వాత ఎగ్గు వచ్చి, ఎందుకంటే దీంట్లో ఎగ్గు కొట్టేసేసి మిక్సీ పట్టేసినాక సరిగా రాదు. మనకు ఎగ్ ఎంత నురగ వస్తుందో అది మనకు కేక్ కూడా ఫ్లఫీగా చాలా బాగా స్మూత్గా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పి నేను 3x దీంట్లో కొట్టేసేసుకున్నా. ఇంకా మిక్సీ పట్టేసుకుంటున్నా దాన్ని కూడా. ఇదైతే చాలా చూడండి, చాలా బురుగు వచ్చేసింది. ఇప్పుడు మనకు బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నేను ఇంకా షుగర్ మిక్సీ కొట్టుకున్నాం కదా, చక్కెరని మనం షుగర్ పౌడర్ దీంట్లో వేసేస్తున్నా. మిక్సీ పట్టేసుకుంటా. మిక్సీ అయిపోయింది. దీంట్లో నేను కప్పు మైదా పిండి వేసుకుంటున్నా. దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుంటా. దీంట్లో ఇప్పుడు నేను ఇది బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కొంచెం అన్నమాట. అలాగే మనకు వాసన లేని ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను అన్నమాట. ఇది వాసన రాదు, చాలా బాగుంటుంది స్మెల్ కూడా. అందుకని చెప్పి ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని మిక్సీ పట్టేసుకున్నాను కదా. ఇప్పుడు నేను దీంట్లో వెనిలా ఎసెన్స్ ఒక స్పూన్ వేసుకుంటున్నా. కొంచెం లైట్గా వేసుకుంటున్నా, అంతే. కొంచెం వేసుకుంటున్నా ఆ స్మెల్ కోసం మాత్రమే. మళ్ళీ నేను మిక్సీ పట్టేసుకుంటాం. ఆన్ చేసుకున్నాక అయిపోయింది. చూడండి ఇట్లా ఉండాలి మనకు. ఇట్లా ఉంటే చాలా బాగా వస్తుంది కేక్ అన్నమాట. అంతా చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడు మనము ఇది వేసుకుని గిన్నెలో వేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనప్పుడు ఏంటంటే మనము కేక్ బేక్ చేసుకోవాలి కదా, అది మటుకు నాకు ఓవెన్ లేదండి. కాబట్టి నేను ఇక్కడ దీంట్లో కొంచెం సాల్ట్ ఉప్పు పోసి పెట్టేసుకున్నా. ఇప్పుడు నేను దీన్ని వేడి చేసుకుంటా. హై హీట్లోనే వేడి చేసుకోవాలన్నమాట. ఇది వేడి అయిపోయిన తర్వాత దీన్ని ఎత్తి దాంట్లో వేసేయడమే అన్నమాట. ఇప్పుడు నేను గిన్నె తీసుకుంటున్నా, కేక్ గిన్నె. ఇది ఎప్పుడు తీసుకున్నా అంటే దీన్ని చూసినప్పుడల్లా నాకు ఒకటి గుర్తు వస్తుంది. ఏంటంటే అది మా హస్బెండ్ ఇంకా రేపు కోయటి పోతానుగా మేము తిరుపతిలో డీమార్ట్కి పోయినాము. అక్కడే ఇది అద్దె పనిగా కొనిచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే నేను నాకు కేకులన్నా ఏదన్నా చాలా ఇష్టము, అందుకని చెప్పి కొనిచ్చుకున్నాను కేకులు చేయడానికి మాత్రమే. అందుకని చాలా గుర్తుండిపోతుంది అది. దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మొత్తం అంతా వార్మ్ చేసుకున్నాం. ఎందుకంటే అది కేక్ అతుక్కోకుండా ఉంటుంది అందుకని. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం మైదా పిండి వేసుకుంటాను. దీంట్లో మైదా పిండి వేసేసుకున్నా, ఎందుకంటే కొంచెం అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి. ఇట్లా ఆల్ సైడ్స్కి ఇట్లా అనేసుకుంటే అంతా అయిపోతుంది. మనమేమి ఇట్లా అన్నం అవసరం లే, కానీ నేను సరిగా అతుక్కోలేదు కదా అని చెప్పి అంటున్నా అన్నమాట. ఇంకా దీంట్లో మనం పోసేసుకున్నాం చిట్టు పట్టడానికి బుక్క అనిపించింది అప్పుడే. ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకుందాం. ఇది కాల్చిన ఏమంటాయనికి
కేస్ పెడతా అని చెప్పు. చెప్పు నాయిల్లా తల్లి అంటే పనిష్మెంట్ ఏమి ఇద్దాం ఆయనకి మనము చిన్నపిల్లల్ని కొట్టినందుకు. మామ నీకు జైలు శిక్ష వచ్చదంట ఇమ్మే. దీన్ని ఇప్పుడు మనకు బుడగలు వస్తాయి కదా, అవన్నీ పోవాలంటే ఎయిర్ బబుల్స్ పోవాలంటే బుడగలు అంటే కొంతమందికి అర్థం కావడం లేదు. ఎయిర్ బబుల్స్ పోయేదాకా ఇలా ట్యాప్ చేస్తే అప్పుడు ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి, పగిలిపోతాయి. ఇప్పుడు దీన్ని నేను దాంట్లో పెట్టేసుకుంటున్నా. దీంట్లో పెట్టేసుకుంటున్నా ఇప్పుడు ఎందుకంటే అది కాలిపోయింది. నేను సిమ్లో పెట్టుకోవాలి. చూడండి ఇట్లా ఇట్లా పెట్టేసుకున్నా. ఇంకా దీని మీద మూత పెట్టేసుకుంటా. ఒక 30 మినిట్స్ ఇట్లే ఉండిద్దాం. దీని మీద కొంచెం పెడదాం ఎందుకంటే రేకు సరిగా లేదనమాట, హెచ్చు తగ్గులుగా ఉంది అందుకని చెప్పి నేను ఇట్లా పెడతాను అనమాట. ఇప్పుడు ఇట్లా సైడ్స్ అన్నీ కవర్ అయిపోతాయి, బాగుంటుంది. అప్పుడు గాలి పోకుండా నిన్న మనకు 30 మినిట్స్ పడుతుంది టైము, 25 or 30 మినిట్స్ పడుతుంది అనమాట. పెట్టేసిన ఇంకా రెడీ అయిపోతుంది. మా బాబు వచ్చేటప్పటికి రెడీ అయిపోవాలి. మా బాబు చేయను చేయను అని చెప్పిన ఇంకెందుకు గొడవ అని చెప్పి బాబు అటుపోతాను చేస్తున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, మా కేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా బాగా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఇంకా దీంట్లోంచి తీసి పక్కన పెట్టుకున్నాము. ఇది ఇంకా చల్లారిపోయిన తర్వాత తీసేసుకుందాము. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం. ఇది మళ్ళీ మనం వాడుకోవచ్చు అనమాట, డబ్బాలో వేసి వాడి పెట్టేసుకోవచ్చు. ఇది చల్లారిపోయిన తర్వాత ఓపెన్ చేద్దాం మనం. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే చల్లారిపోయింది. ఇంకా దీన్ని మనం తీసేసుకుందాం ఒక గిన్నెలోకి. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. నేను చూస్తానే అమ్మమ్మని తినాలనిపిస్తుంది. ఇప్పుడు మా పిల్లలు అడుగుతున్నారు, మాకు కరెంట్ ఆపింది, నేను లైట్ వేసుకొని తీసుకుంటున్నా. ఎందుకంటే ఒక ఐటెం ఇంట్లో చేసినామంటే అది తిని తీరిన దాకా మనకు మనశ్శాంతి అనేది ఉండదు కదా, అలాగనమాట. ఇంకా పిల్లలు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అది అలా అది కామన్ అనమాట. అందుకని చెప్పి నేను ఇప్పుడు దీన్ని కోసేస్తున్నాను. అక్ష స్వామి కరెంట్ అయితే వచ్చేసింది. ఇంకా దీన్ని పట్టపట్ట కోసేయడం అనమాట, పక్కపక్క కోసేస్తా. ఎందుకంటే మా పిల్లలు ఇప్పటికే నా మీద పీకల్లాగా ఉన్నాడు. కోసేసిన చూడండి చాలా అంటే చాలా బల్ల వచ్చింది, సూపర్గా వచ్చింది. సేమ్ నాకైతే బేకరీలో చేసేలాగానే వచ్చింది కేకు, చాలా బాగా నచ్చింది కూడా. నచ్చి అన్న బయటికి పోయినాడు, వీగా తిట్టి తిట్టుకొని బయటికి పోయినాడు. హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి. బర్త్డే ఫస్ట్ అమ్మకు పెట్టాలి కదా. హ్యాపీ బర్త్డే టు యూ చిట్టి తల్లి. మన ఇంట్లో ఎప్పుడు కేక్ చేసుకుంటే అప్పుడు మన బర్త్డే అనమాట. అక్షయ్ అన్న పిలుస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మా బాబు కూడా వచ్చేసినాడు, కేక్ చూడిపో. తిను తీసుకో, టేస్ట్ టేస్ట్ ఇట్ కొద్దిగా కొద్దిగా టేస్ట్. అవును అక్షి, హ్యాపీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మమ్మీ. వద్దు నాయన, బాగుందా? యాడి బినావు ఇంతసేపు?
మా వాళ్ళు వచ్చారు, ఇంక వదలవు కదా మా వాళ్ళు. అంటే మా అక్క పిల్లలు వచ్చినారనమాట, వాళ్ళని అయితే అస్సలు వదలలు, ఎందుకంటే హాస్టల్లో వాళ్ళే కాబట్టి ఎప్పుడు 24 గంటలు వాళ్ళ దగ్గరే వాళ్ళే చూసుకుంటా ఉంటారు కాబట్టి అందుకే చాలా ఇష్టం వాళ్ళంటే వాళ్ళ దగ్గర పోయి ఆడుకొని వచ్చిన. ఇంతే అండి మా వీడియో. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.